పెట్టడంతో ఇంట్లో ఖర్చులు ఎలా తీసుకోవాలి, పిల్లల బడి ఫీజులు కట్టాలి, ముసలోళ్ళ దావఖాన ఖర్చులు పెట్టాలి, అదలు బదలు తెచ్చిన ఇచ్చేయాలి, పదో పరకో మిగిలితే మా భాగ్యం అనుకుని దాచుకోవాలి, ఏదో అట్లా రోజులు గడిపేస్తుంటే దీనమ్మ ఏడుకెళ్ళి మోపైందో అందరిని ఏడిపియవట్టే సర్కార్ కొనుగోలు చేసేటోళ్ళ జీతాలు ఇట్లా మింగి వడాయితున్నది. దానికి దినం బెట్ట పెద్ద పెద్ద జీతాలు ఉన్న వాళ్ళకైతే ఏం కాదు, కానీ కడుమల పరిస్థితి ఏందులా, ఇక రేపు అమ్మో తలుసుకుంటూనే బుగ్గులైతున్నది. సర్కార్ కొనుగోలు చేసేటోళ్ళ జీతాలు సగం కట్ చేస్తున్నది సర్కారు. 50,000 జీతం ఉంటే 25,000 ఇస్తారు. ఇసంటి వాళ్ళు 280,000 మంది ఉంటారట. జాబులు చేసి రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్ సగమే వస్తుంది. చిన్న చిన్న జాబులు చేసేటోళ్ళు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కొనుగోలు చేసేటోళ్ళ జీతాలకెళ్ళి 110 రూపాయలు కటింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత లేదన్నా 135,000 మందికి మీదనే ఉన్నారట అన్ని జిల్లాలలో కలిపి. గా పైసలతోటి వైరస్ మీద పోరాటం చేస్తుందట సర్కారు. పబ్లిక్ అక్కలర కోసం, దావకాన్ల మంచి షెడ్ల కోసం ఖర్చు పెడతారట. అగో అట్లెట్టుంటుందని లొల్లి పెడుతున్నారు జీతాలు కట్ అయ్యేటోళ్ళంతా. ప్రైవేటు యాజమాన్యాలకు మీ ఉద్యోగులకు వేతనాలు తగ్గించద్దు, వారికి శుద్ధులు చెప్పి తను మాత్రం తన ఉద్యోగులకు పెన్షన్లకు జీతం కోత పెట్టడం అనేది శోచనీయం. 50% కోత విధించడం అనేది అత్యంత శోచనీయమైన అంశం. అట్లనే సీఎం సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల జీతాలు 75% కటింగ్ చేస్తారట. ఇక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల జీతాలు 60% పట్టుకుంటుందట సర్కారే. వీళ్ళ కంటే లక్షల జీతం ఉంటది, కట్ చేసినా పెద్ద ఫరక్ ఉండదు. కానీ కడుమలది మోతాదు జీతాలేనా, కటింగ్ చేయొద్దని ఒక్క తీరు బతిమిలాడుతున్నారు కాబట్టి సర్కారు వాళ్ళు మళ్ళీ ఏమైనా ఆలోచన చేస్తారో లేదో చూడాలి మరి.